మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తున్నారు. రాకేష్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది, ఏంటి అక్కడ గొడవ జరుగుతుందా, పోలీసులు నిలువరించగలిగారా? కార్యకర్తలు అందరూ ఇక్కడ చేరుకున్నారు, గాంధీతో సహా అందరూ గేట్ దగ్గరికి, ఆల్మోస్ట్ గేట్ దగ్గరికి వచ్చేసారు. ఇటువైపు పోలీసులు చూస్తున్నాం, పోలీసులు రోప్ ఏర్పాటు చేశారు లోపలికి వెళ్లకుండా, ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు లోపలికి అలౌ చేయకుండా వేశారు. గాంధీతో సహా వచ్చినటువంటి కార్యకర్తలు పోలీసుల్ని కోసుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా గేటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి మెయిన్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. వన్ అయినా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ లోపలికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, చెప్పిన గేట్లను తన్నుకుంటూ లోపలికి వెళ్ళడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ గేటు విరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడటువంటి సెక్యూరిటీ గేట్ను కార్యకర్తలు విరగొట్టారు, డోర్లను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ ఫోర్స్ అయితే తక్కువగా ఉంది, పోలీస్ ఫోర్స్ దాటుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మహిళలు మనం చూస్తున్నాం చాలా అగ్రెసివ్గా, షేర్లింగపల్లి నుంచి వచ్చినటువంటి మహిళలు, గాంధీతో వచ్చినటువంటి మహిళలంతా చాలా అగ్రెసివ్గా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు. కేవలం సెక్యూరిటీ కోసం, గేటెడ్ కమ్యూనిటీ ప్రైవసీ కోసం ఏర్పాటు చేసినటువంటి గేట్లు కాబట్టి అవి కొంత డెలికేట్గానే కనిపిస్తూ ఉన్నాయి. గాంధీ ముందుకొచ్చారు, ఆయనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు చాలా రెచ్చిపోయి గేట్లను నెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ చేరుకున్నటువంటి కార్యకర్తల్ని పోలీసులు ఆపలేకపోతున్నారు. పోలీస్ ఫోర్స్ తక్కువగానే ఉంది. ముందుగానే ఒకవేళ ఇప్పటివరకు రాకుండా చూడాలంటే ముందుగానే కంట్రోల్ చేయాల్సి ఉండే, కానీ పోలీసులు ఓ అరకప్పుడు గాంధీ బోల్కే ఆతే వస్తుండు, ఆయనని ఆయన వస్తే ఆయన లోపల నా ఇంటికి విల్లా 61కి మీరు అనుమతించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మొత్తం మీడియా సాక్షిగా సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఆయన లోపలికి పంపించమని చెప్పిన, నా ఐ హావ్ గివెన్ మై యాక్సెస్ టు హిమ్, హీ కెన్ కమ్, ఐఎమ్ వెయిటింగ్ విత్ కండ్వా, లెట్ హిమ్ కమ్ ఇన్ సైడ్, థ్యాంక్ యూ. గేట్ లోపలికి దూరడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, లోపలికి ఎక్కేందుకు ట్రై చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా రైట్ ఊహించిందే జరుగుతోంది. అక్కడ అరకిపొడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగానే కార్యకర్తలు ఒక్కసారిగా ఆ గేటు నుండి తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో సెక్యూరిటీకి సంబంధించిన గేట్ ని కూడా వాళ్ళు బద్దలు కొట్టారు. ఒకవైపు గేట్ ఎక్కి లోపలికి దూకేందుకు ప్రయత్నించారు, కానీ పోలీసులు నిలువరించలేకపోతున్నారు. ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన కార్యకర్తలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు, దీంతో అక్కడ సెక్యూరిటీ గేట్ ని కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం.